మీరు ఒకసారి ఆలోచించండి, ఐదేళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, మూడేళ్ల పసికందులు రేప్ చేసే నీచులు, దుర్మార్గులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్లీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు, వీటికి పరిష్కారం ఏమని చెప్పండి. ఎందుకు ఇంత పెరిగినాయి సడన్ గా? ప్రైమరీ మనిషి మనస్తత్వం దుర్మార్గం, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నీచమైన మనసు ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులే చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చేస్తామంటే మనం ఏం చేయాలి? ఒకసారి ఎందుకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పెరుగుతాయి, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గుతాయి? ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను. ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు. ఏ స్థాయికి పెరిగిపోయారంటే, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రోజున ఒక్క పోలీస్ కూడా, ఐదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. థ్రెటనింగ్, పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఎందుకు ప్రభుత్వం పనిచేయడం మానేసింది అంటే, ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి, దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న, తెలంగాణలో మీరందరం చూసాం, మనందరం మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది, ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా, మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి? ఇలాంటివి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్టిస్తున్నామా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే, ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోను, ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్ మీకు. ఇది అర్థం కావాలి మీకు. ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే, మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా, మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు, లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళ సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను, సంతోషం. ఇళ్లలోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి.
داني تالوكو وارسطة فلتم يروزني ريبول مبقي ويلا عدد قلل ادرسي ويقطي وكم غتا مكي مانتي وكم ماتا كودا ماتا لين رودل كوشي ميرو بوغل نمرتي انتي اوباتا انتي انتي بلنغا وندالكا ناي كودنا وادو ايس يسبيل نمرتوس اروزنا غرودانا وكاسبي وكاتنا నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పినా వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా అప్పులు ఎలా వారసత్వంగా వచ్చిందో వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది గత మూడు నెలల నుంచి డే వన్ నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లేదు క్రిమినల్కి కులం ఉండదు క్రిమినల్కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ఎల్ కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం చేతగా కాదు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా ఏం పర్లేదు వింటూ నువ్వు రక్షణ అక్కడ నీ అక్కను నేను ఆ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోమ్ మంత్రి సాహెబ్ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని
కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల గుర్తుపెట్టుకున్నాను.